ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वते नमः, ओम श्री गुरुभ्यो नमः। श्री गुरुचरित्र अध्यायं 15। सिद्धयोगि इंका इला चेप्पारु, नायना కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కున ఉన్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలము ఉండదలుచుకున్నారు. కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినదే బుధిస్తూ విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అటు తరువాత గురుని ఆజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్తవయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తరువాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు, వాహనములను ఎక్కకూడదు, మంచము తాకరాదు, పగలు నిద్రింపకూడదు, నిరంతరము ఆత్మద్రష్టయ్యి ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ ఉండక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనము అవుతుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్మల్ని విడిచి మేమెక్కడికి పోగలము, దాని వలన మాకు కలిగే లాభం ఉన్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా ఉండకూడదు. సర్వతీర్థాలు దర్శించటం మన ధర్మము, దాని వలన మనసు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరము అని చెప్పారు. స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్మల్ని విడిచి మేమెక్కడికి పోగలము, దాని వలన మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించటం వలన మన ధర్మము, సర్వతీర్థాలు దర్శించటం మన ధర్మము, దాని వలన మనసు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరము అని చెప్పారు. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాట ఏ మాకు ప్రమాణము, మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయనలారా, తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతట యాత్ర చేయండి. అటు తరువాత యమున, సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తరువాత వరుణ, కుశావర్త, శతద్రు, విపాస, శరావతి, వితక్త, అసిక్ని, మరుద్రుద, మధుమతి, పయస్విని, కృతవతి, రేవ, రేవతి, సరయు, గోమతి, మందాకిని, పుణ్య, అరుణ, పుష్కర, ఫల్గ, అల్గనంద మొదలగు నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలాగే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, కేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిషారణ్యము, కేదారము, మహాలయము, ప్రసాద తీర్థము, విజయాతీర్థము, శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి. అలాగే అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, కాలగ్రామము, శబల గ్రామములను దర్శించండి. సవ్యమార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర పంజర,
కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంపా భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి. గంధర్వపురము ఉత్తమమైన క్షేత్రము. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడ దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా అమరజా నదీ సంగమం ఉన్నది. అట్టటి అశ్వద్ధ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహతీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని పక్కనే రుద్రపాద తీర్థము, చక్రతీర్థము, తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడే కల్లేశ్వరుడు ఉన్నాడు. గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగభద్రా నదుల సంగమము, మలాపహ సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. సింహరాశిలో ప్రవేశించినప్పుడు జాగ్రత్తగా, గోదావరికి కన్యారాశిలోకి వచ్చినప్పుడు, కృష్ణానదికి తులారాశిలోకి వచ్చినప్పుడు, తుంగభద్రకు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలామహానదికి పుష్కరాలు జరుగుతాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది. కనుక వాటిని సేవించటం ఎంతో మంచిది. అలాగే నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయటం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, కృష్ణాతీరంలో ఉన్న ఋష్యాశ్రమములను దర్శించండి. అమరపురం వద్ద ఉన్న కృష్ణవేణి పంచనదీ సంగమంలో 3 రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాకుండా పరమార్థము కూడా లభిస్తుంది. కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, ఋషభాద్రి, కళ్యాణ నగరము దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులైనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రము ఆయన సేవ చేయటానికి వారితో కూడా ఉన్నాను. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 15వ అధ్యాయము సంపూర్ణము.